ఏసయ్యే సయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి. ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి. రండి వినరారండి, ఏసయ్య ఎవరు తెలుసుకునరారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి యేసుక్రీస్తు నామ పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియకుమారుడు ప్రార్థన సహవాసం వారు నిర్వహించు సువార్త ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప దీవెనను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దీవెన సేనల వారికి, దీవెన సేనల వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేవుని పేరిట వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపాసత్య సంపన్నుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దీవెన సేనల వారు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ వర్తమానమని వింటున్న ప్రతి బిడ్డలని ఆశీర్వదించి దీవించి మహిమ ఘనతా ప్రభావం పొందుకోవని, జక్కయ్య మారు మనసు పొందినట్లుగా ప్రతి బిడ్డ మారు మనసు పొంది నీ సన్నిధిలో స్థిరంగా స్థిరపడే భాగ్యాన్ని కలుగు చేయమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడలారా, లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి నుంచి మనము 7 వచనాల వరకు వివరించుకుందాం. ఆయన సంచరించుతూ ఎరుకో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుప్తదారుడను ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు ఆయన యేసు ఎవరో అని చూడగోరెను. చూడండి మరి యేసు ఎవరో అని చూడటానికి ఆయన ఎంతో చక్కగాను ఎంతో ఆశతోనూ బయలుదేరి వస్తున్నాడు. మరి యేసు ఎవరో చూడాలని ఎంతో ఆసక్తితోనూ ఆకాంక్షతోనూ ఆయన చూడాలి అన్నప్పుడే వాస్తవానికి ఆయన మనస్సు దేవునితో లగ్నమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చాలామంది కూడా మరి ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట అరుదు అని ఉన్నది. అయితే ఇక్కడ దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు ఈ జక్కయ్య దేవుని మహాకృపను పట్టి ఎంతో ఆశ కలిగి యేసు ఎవరో చూడాలని కోరాను. కాగా పొట్టి వాడైనందున జనులు గుంపుకూడి యుండుట వలన గుంపుకూడుట వలన చూడలేకపోయాను. చూడండి ప్రియమైన దేవుని వీడ్లారా, మరి ఒక ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట అరుదు. అయితే ఈ ధనవంతుడు దేవుణ్ణి చూడాలని, దేవుని రాజ్యంలో స్థిరముగా స్థిరపడాలని ఆశపడుతూ ఎంతో కోరుకుంటున్నాడు. మరి ఇక్కడ దేవుని మహాకృపను బట్టి సామెతల్లో కూడా ఒక సొలొమోను మహారాజు ఎంతో చక్కగా రాసిన మాట ఎలా ఉందంటే చూడండి, ఎంతో జ్ఞానవంతుడు, దేవుని పేరిట జ్ఞానాన్ని పొందుకున్న సొలొమోను మహారాజు చక్కగా ఇక్కడ అంటున్నాడు. సామెతలు 19:14 అంటున్నాడు ఒక మాట, పితరులిచ్చిన సాస్యము బుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క ధనము. మరి పితరులు ఇచ్చిన స్వాస్యము అనగా ఏమిటంటే, వాస్తవానికి పితరులు ఏమిస్తారు, ధనము ఇస్తారు, కరెక్టే. కానీ పితరులు ఇచ్చిన స్వాస్యము అనగా దాని భావం ఏమిటంటే, ప్రియమైన వారులారా, మంచి మర్యాద గౌరవము. ఈ స్త్రీ ఏం చేయాలంటే అది ఏమంటుంది, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క ధనము. మరి యెహోవా యొక్క ధనముని చేకూర్చుకోవాలంటే అదిగో అత్త తరపు వారిని, మామ తరపు వారిని, ఇదిగో అత్త మామని, ఇదిగో వాళ్ళ బంధువులు అందరినీ కూడా, భర్త తరపు వారందరినీ కూడా ఎంతో చక్కగా గౌరవ మర్యాదలతో ప్రేమించి వారిని ఆదరించుతూ వారిని ఘనపరుస్తూ నిత్యము వారి ఘనతను ఈమె పాటుపడి ఉండాలి. అయితే చాలామంది కూడా పుట్టింటి వారి ఘనతను, పుట్టింటి వారి పట్ల, పుట్టింటి వారికి ఘనత తీసుకురావాలి అంటే
అత్తింటి వారిని మర్యాద చేస్తే అది యెహోవా యొక్క దానము. ఇక్కడ జక్కయ్య అయితే ఎంత చక్కగా ఇక్కడ మాట్లాడుతున్నాడు, పరుగెత్తుకుంటూ అప్పుడు యేసు ఆ త్రోవన రానై యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూడుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. చూడండి, ముందుగా పరిగెడుతున్నాడు. మరి ముందుగా వెళ్ళాలి అంటే చాలామంది కూడా ముందుగా క్రైస్తవులు ఏ దేని గురించి వెళ్ళాలి, బాప్టిజం తీసుకుంటాం ఒక ఎత్తు మనం బాప్టిజం పొందుతాం ఒక ఎత్తే కాదంటలేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్యము నిత్య రాజ్యానికి వారసత్వం కావాలి అంటే మరి పరలోక రాజ్యంలో లాజర్ అయితే మరి ధనవంతుడు లాజరు ఇదిగో పక్కపక్కనే ఉన్నారు, ఆయన బల్ల మీద భోజనం చేస్తున్నాడు, బల్ల కింద పడిన రొట్టె ముక్కలు తింటూ ఆయన జీవించుతూ పరలోక రాజ్యానికి వారసుడయ్యాడు. ధనాన్ని ఈ భూమి మీద ఉన్న ప్రతీది కూడా హేయముగాను ఎంచుకున్నాడు. మరి మనమైతే ప్రేరుకైతే క్రైస్తవులుగా ఉంటున్నామే కానీ మరి మనలో ఉన్న క్రియలు క్రైస్తవ క్రియలు, దేవుని బిడ్డలమంటున్నామే కానీ దేవునికి అంగీకారమైన జీవితాన్ని జీవించలేకపోతూ ఉంటున్నాం. ఎంత తండ్రికి మనము తండ్రి అని పిలుస్తున్నాం, తండ్రికి ఘనతను తీసుకొస్తున్నామా? జ్ఞాపకం చేసుకోండి, తండ్రి అని పిలుస్తున్నాము, తండ్రి అని పిలుస్తానికి యోగ్యులముగాను మనము చేశారు మనల్ని. అయితే మనము ఎక్కడికి ఉంటున్నాం, ఎలా ఉంటున్నాం? ఈ లోక ఆశలే, లోక కోరికలే, లోక తలంపులే అన్నీ కూడా క్రైస్తవులం అని పేరు చెప్పుకుంటున్నాం. ప్రార్థన చేసేటప్పుడు తండ్రి అని అడుగుతున్నాం, కానీ తండ్రిలో ఉన్న ప్రతి క్రియ ప్రతి రూపము, నీవు రూపాన్ని పొందుకున్నావు కానీ క్రియను నీలో ఉన్నాయా? దాన ధర్మాలు చేస్తున్నావా? అది ఎవరికి చేయాలి దాన ధర్మం? నువ్వు ఎక్కడ దాచుకుంటావు దానం? ఇదిగో కుంటి వారికి, గుడ్డి వారికి, తండ్రి లేని వారికి, తల్లి లేని వారికి నీవు సహాయం చేయాలి. ఆ దాన ధర్మాలే నీకు పరలోక బ్యాంకులో దాచుకునే ధనము. ఇక్కడ ధనవంతుడైన జక్కయ్య చూడండి ఇక్కడికి వచ్చేలేక ఏమంటున్నాడు, అదిగో ముందుగా. మరి యేసుక్రీస్తు కూడా మన కొరకు మరణించి తను ఆఖరి బొట్టు వరకు కార్చి అదిగో మన కొరకు ముందుగా వెళ్ళి స్థలముని సిద్ధపరుస్తున్నాడు. మరి ముందుగా వెళ్ళాడు, మన కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాడు. యాకోబు యేషావు చంపుతాడేమో, ఎందుకని తను మోసం చేశాడు అన్న యేషావుని మోసం చేసి దీవెనలు పొందుకున్నాడు కనుక అదిగో ముందుగా యాకోబు వెళ్లకుండా తను ఫస్ట్ దాసీ బిడ్డల్ని దాసీల్ని పంపించాడు. చూడండి, ఆ తర్వాత లేయా బిడ్డల్ని పంపించాడు. ఎందుకని? ప్రాణభయం. ముందుగా పంపించాడు. అదిగో ప్రాణభయంతో ఫస్ట్ ఇదిగో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతగా ఆయన ప్రాణం మీద ఆశతో ఉన్నాడు. ముందుగా ఎవరిని పంపించాడు? దాసీని, దాసీ బిడ్డల్ని. ఆ తర్వాత లేయా బిడ్డల్ని. ఆ తర్వాత మరి యేషేబు తల్లిని, యేషేబుని, బెన్నిమేనిని, వీరిని పంపించాడు. చూడండి ఎంత దేవుని వైపు అతను ఎలా ఉన్నాడు. అయితే ప్రాణభయం వచ్చింది కనుక ప్రార్థన చేసుకుంటూ ఆయన ఒకటే అంటున్నాడు, అమ్మా మీరు వెళ్ళండి, నేను ప్రార్థన చేసుకుని వస్తాను అన్నప్పుడు ఇదిగో యాకోబు ఇశ్రాయేలుగా మారటానికి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవదూత వచ్చి తనను పట్టుకున్నప్పుడు ఏమంటున్నాడు, ఈ భూమి మీద ఉన్న ఆస్తి అంతా కూడా వదిలివేసి ఏమంటున్నాడు, నువ్వు దీవిస్తేనే నేను దీవింపబడతానయ్యా. దీవెన పొందుకున్నాడు. మరి మనము ఈ లోకంలో ఉన్న ధనముని వదిలేసుకోవాలి. ఇక్కడ జక్కయ్య ధనమును వదిలేసుకున్నాడు, అది కూడా మనం చూసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి ఎంత చక్కగా మాట్లాడుతుండు, అదిగో ముందుగా వెళ్ళాడు, ముందుగా వారిని పంపించాడు. అదిగో అన్న కోపాన్ని తగ్గించుకున్నాడు, అన్న ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, యేషావు ఆశీర్వాదాన్ని ఎంతో చక్కగా పొందుకున్నాడు. అలాగే దేవదేవుడైన యెహోవా ఇదిగో కిరుబులతో శరుబులతో ఆయనను, ఆయన పశ్చాత్తాపాన్ని చూసి గమనించి ఆయనను పిలిచి పేరు మార్చినప్పుడు, అయ్యా నువ్వేం చేసావు అంటే, అయ్యా నేను యేషావని పేరు మార్చుకొని అన్న దగ్గర దీవెనలు పొందుకున్నాను, నాది పొరపాటే, నన్ను క్షమించండి అని ఆయనను పశ్చాత్తాపంతో మరి క్షమించుకున్నాడు. మరి మనము పశ్చాత్తాపం పడి దేవుని సన్నిధిలో మరి మనం ఎలా ఉంటున్నాం? మన పశ్చాత్తాపం వస్తుందా? ప్రేరుకు క్రైస్తవులుగా ఉంటున్నామే కానీ మరి మనం ఎలా ఉంటున్నాం?
మన పరిస్థితి ఎలా ఉంటుంది, మన స్థితి ఎలా ఉంటుంది, మన గతి ఎలా ఉంటుందో ఒక్కసారి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. పేరుకు క్రైస్తవులుగా ఉంటున్నామే కానీ దీవెనలు పొందుకుంటున్నామా? ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క దీవెను పొందుకోవాలి. అనేకమైన వరములు, అనేకమైన దీవెనలు అయిగా ఇదిగో దేవదేవుడైన యెహోవా యొద్ద ఉన్నాయి. అవి యేసునామంలో పొందుకుంటున్నామా మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఇక్కడ పరుగు పరుగున వెళ్ళాను, మరి పరుగెత్తటము. ఇదిగో పౌలు గారు అంటున్నాడు, నేను నా పరుగు తుదముట్టించితిని, నా పరుగు నేను తుదముట్టించితిని. ఏ పరుగు ఎత్తాడు? మనం ఏ పరుగెత్తుతున్నాం? ఇదిగో మీటింగ్లంటే అక్కడ స్థలంలో మీటింగ్లంటే ఇక్కడ స్థలంలో మీటింగ్లంటే మనం సువార్త సభలకు వెళుతున్నామే కానీ మరి పరలోక రాజ్య సభలకు మనం వెళుతున్నామా? జీవగ్రంథంలో పేరుని నువ్వు లెక్కింపజేసుకుంటున్నావా? పెండ్లి కుమారుడి విందులో పాలు పంపులు పొందుతున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, మన పరిస్థితి ఎలా ఉంటుంది, మన స్థితి ఎలా ఉంటుంది, మన గతి ఎలా ఉంటుంది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. పేరు క్రైస్తవులుగా ఉంటున్నామే కానీ మనలో ఇదిగో యేసు క్రీస్తు క్రియలు మనలో లేవు. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను మంచి పోరాటము పోరాడితిని. మరి మన పోరాటం ఎలా ఉంటుంది? మన పరుగు మనం ఎక్కడికి పరిగెడుతున్నాం? ఇక్కడ జక్కయ్య చెట్టు మీదకి ఎక్కటానికి అదిగో పరుగు పరుగున వెళ్ళాడు. మరి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గతంలో మన ఇండియా తరపున ఇదిగో పరుగెత్తటానికి పిటి ఉషాని ఇదిగో మన ఇండియా తరపున పంపించారు. అయితే ఆమె బంగారు పథకము గెలుచుకొచ్చింది ఇండియా తరపున. మరి మనకి ఇదిగో జక్కయ్య యేసుని చూడాలని పరలోక రాజ్యమనే స్థలముని సంపాదించుకున్నాడు. పరలోక రాజ్యములో ఆయన నిత్య రాజ్యములో ఆయన ఉండటానికి కోరుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిత్య రాజ్యానికి వారసత్వం కావాలంటే నువ్వు ఏ పరుగెడుతున్నావు? భూమి మీద పరుగెడుతున్నావా సంపాదన కొరకు? భూమి మీద పరుగెడుతున్నావా భూమి కొరకు? దేని కొరకు పరిగెడుతున్నావు? నీ హృదయాన్ని నువ్వు పరిశీలించుకో. నీ హృదయ కాఠిన్యమును తీసివేసుకో. ఈ భూమి మీద ఉన్న కోరికలన్నీ తీసివేసుకో. నువ్వు దేనికోసమైతే పరిగెత్తాలనుకుంటున్నావో ఆ పరుగుని తీసివేసుకొని పరలోక రాజ్యంలో దేవుని సింహాసనము చూడాలి. ఆ పరుగు నువ్వు పరిగెత్తు, అది నీకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. అది ఆశీర్వాదకరముగా ఉంటుంది. మరి ప్రియకుమారుడు ప్రార్థనా సహవాసు అనే సంఘం వారు నిర్వహించు దీవిన టీవీ వారు మాకు గొప్ప అవకాశం ఇచ్చి ఉన్నారు కనుక మేము వచ్చి ఉన్నాము. మా సంఘం పేరు ప్రియకుమారుడు ప్రార్థనా సహవాసం. చూడండి, దేవుని కృపను బట్టి మాకు దేవుడే సంఘం పేరు పెట్టాడు. ఇదిగో రక్షణ పొందాను 95లో. రక్షణ పొందిన తర్వాత ఇదిగో రక్షణ వాగ్దానం, సియోను పాటలు పాడుతూ సియోనికి చేరదవు. చూడండి, నా సేవ వాగ్దానం లుకాసువార్త 5:11. మరి సేవకులు చాలామంది రకరకాలుగా ఉన్నారు, దేవునితో పిలవబడి వచ్చిన వాడిని. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, పరిగెత్తుకొని ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మేడి చెట్టు దేనికి సాదృశ్యమై ఉన్నదంటే మనిషికి సాదృశ్యమైనది. మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులు ఉండును. చూడండి, పురుగులు అనగా పాపముని నువ్వెప్పుడైతే పశ్చాత్తాపపడి ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడి నువ్వు చేసిన బాల్యం నుంచి చేసిన పాపముని ఒప్పుకొని విడిచిపెట్టాలి. నీ హృదయం అనే ఇదిగో మేడి పండుని పగలగొట్టాలి. ఇక్కడ సమరేశ్వరి బావి దగ్గర ఆమె ఏమంటుంది, కుండని పగలగొట్టుకుంది. కుండని పగలగొట్టుకొని ఆమె ఎంతో చక్కగా ఆమె దేవుని సన్నిధిలో విలపించింది. అలాగే యాకోబు ఉన్నాడు, యాకోబు అయ్యా నేను తప్పు చేశాను, నేను నా అన్నకు రావాల్సిన దీవులను నేను పొందుకున్నాను, ఏషావు అని తండ్రిని మోసం చేశాను అంటున్నాడు. మరి మనం ఎంతోమందిని మోసగించుతూ ఉంటున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము నిత్యము నిత్య రాజ్యానికి వారసులం అవ్వాలంటే మన హృదయములో ఏమున్నది, మన హృదయములో ఏమున్నదో ఒక్కసారి పరిశీలించుకొని మనము ఒప్పుకొని విడిచిపెట్టాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులు ఉండును. ఈ పురుగులకు సాదృశ్యం పాపమై ఉన్నది. మరి మేడి పండు ఇదిగో బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం. చూడండి, బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఉన్నది. మరి పండు పుట్టినప్పుడు బాల్యం, మరి యవ్వనం, మరి యవ్వన వయసులో ఎంతో అందముగా పురుషుడు కానీ స్త్రీ కానీ ఎంతో సౌందర్యంగా కనపడుతూ ఉంటారు. మరి మనము అలాగే ఆ పండు
పండినప్పుడు ఎంతో నూగు నూగుగాను, ఎండ కిరణాలు పడినప్పుడు ఎంతో అందంగా ఉంటుంది. అలాగే మానవుడికి స్త్రీకైనా పురుషుడికైనా ఇదిగో వయసు వచ్చినప్పుడు అందముగా ఉంటాడు. ఆ యవ్వన వయసులోనే అనేకమైన పొరపాటు చేస్తూ ఉంటాడు. ఆ పొరపాటు అనేది జరగకుండా మనము దేవునిని కలిగి జీవించుతున్నాము గనుక నిత్య రాజ్యానికి వారసులం అవ్వాలని కోరుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి మన పరిస్థితి ఎలా ఉంటుంది, మన స్థితి ఎలా ఉంటుంది, మన గతి ఎలా ఉంటుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. వృద్ధాప్యం పండు రాలి కింద పడిపోయింది. మరి ఇదిగో ఈ జక్కయ్య తన హృదయంలో ఉన్న పాపముని ఈ మేడి పండులో విప్పినట్లుగా, మేడి పండు పట్టుకొని విరిచినట్లుగా తను పాపముని ఒప్పుకుంటున్నాడు. ఎవరి దగ్గరైనను నేను అన్యాయంగా తీసుకున్న ఎడల నేను వారికి నాలుగంతలు ఇచ్చేదను. చూడండి అన్యాయంగా మరి చాలామంది క్రైస్తవులు వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటారు. చాలామంది క్రైస్తవులు మరి మోసకరమైన వ్యాపారం చేస్తూ ఉంటారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను దేవుణ్ణి ఎరగకముందు ఇదిగో నేను అట్టి పండ్లు అమ్ముకునేవాడిని. మరి అట్టి పండ్లలో మరి మోసం ఉన్నది కనుక చాలామంది కూడా ఇప్పుడు కూడా నన్ను బేరం చేయమంటారు, అట్టి పండ్లు అమ్మొచ్చు కదా అంటారు. అయితే అది చాలా మోసం. ఎందుకంటే ఇదిగో ఈ రోజులో ఉన్న దానిని బట్టి ఇదిగో రూపాయికి కనీసం ముప్పావుల లాభాన్ని చూసుకుంటున్నారు. అది పాపమే, అది పాపమే. మరి అది ఘోరమే. నేను క్రైస్తవుని అయినప్పుడు ఆ వ్యాపారం అన్నా చేయకూడదు, లేదంటే వ్యాపారం చేస్తే యథార్థంగా చేయాలి. మరి క్రైస్తవులు బాప్టిస్మ్ తీసుకొని మారు మనసు పొంది బాప్టిస్మ్ తీసుకొని రక్షణ పొంది రక్షణ వాగ్దానమును పొందుకున్న చాలామంది క్రైస్తవులు ఇదిగో దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ఈ రోజున ఇదిగో వడ్డీ వ్యాపారం చేస్తున్నారు, చక్ర వడ్డీలు వేస్తున్నారు, అలాగే మోసకరమైన వ్యాపారాలు చేస్తున్నారు, ఫ్లాట్లు బ్రోకరేజ్ చేస్తున్నారు. ఎంత పాపమండి. నువ్వు క్రైస్తవుడు అయి ఉండి బాప్టిస్మ్ తీసుకొని మారు మనసు పొంది నువ్వు మళ్ళీ అదే బురదలోనికి వెళుతున్నావు. నువ్వు క్రైస్తవుడు ఎలాగవుతావు, దేవుని బిడ్డ ఎలాగవుతావు, నువ్వు ఏ పరుగులు ఎత్తుతున్నావు, ఏ దీవెన కోసం నువ్వు పరిగెడుతున్నావు. యాకోబు ఇక్కడ ఏషావుని మోసం చేశాడని దీవెన పొందుకునటానికి ఇదిగో యాకోబు నిత్యము ప్రార్థన చేసి ఇశ్రాయేలు అయ్యాడు. యాకోబు క్షమించబడ్డాడు, అలాగే ఏషావు ప్రేమించాడు. మరి నువ్వు ఏ ప్రేమను పొందుకుంటున్నావు, ఏ ప్రేమను నువ్వు దూరం చేసుకుంటున్నావో జ్ఞాపకం చేసుకో. నీ ప్రార్థన ఎలా ఉంటుందో జ్ఞాపకం చేసుకో. నీ హృదయంలో ఉన్న పశ్చాత్తాపం ఎలా ఉంటుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఇక్కడ అంటున్నాడు, మళ్ళీ ఒకసారి చెప్తాను ఇదిగో అపొస్తలుల కార్యాలు 20:24 అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని నా కొరకు నీతి కిరీటం ఏర్పరచబడి ఉన్నదని పౌలు అంటున్నాడు. మరి నీ నీతి కిరీటం ఎలా ఉంది, నీ నీతి ఎలా ఉంటుంది, నీ పరిస్థితి ఎలా ఉంటుంది, నీ స్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు సింహాసనం దగ్గర కూర్చోవాలని నీకు ఆశ ఉందా, ఈ లోకాన్ని వదిలిపెట్టు, ఈ లోక భోగాన్ని వదిలిపెట్టు, శృంగారాన్ని వదిలిపెట్టు, ధనాన్ని వదిలిపెట్టు, నీవు దేవుని సింహాసనానికి దగ్గరగా ఉండు, జీవగ్రంథంలో పేరు రాసుకో, నీవు నిత్యరాజ్యానికి వారసుడు. ఇదిగో ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు గమనిద్దాం. అయ్యా ఇదిగో చక్కగా చూడండి, నువ్వు ఎవరి కుమారుడు, ఇదిగో చూడండి ఏమంటున్నాడు జక్కయ్య నిలువబడి. ఇదిగో 8వ వచనం, ఇదిగో లూకాసువార్త ఇదిగో 19:8వచనంలో ఏమంటున్నాడంటే, జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. బీదలకి ఇచ్చుటలో నీ హృదయం ఎలా ఉంది, హృదయపూర్తిగా ఇస్తున్నావా, ఇదిగో ప్రజల కొరకు ఇస్తున్నావా. చాలామంది వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారని ఇదిగో దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అలా కాదండి, హృదయపూర్తిగా ఇవ్వాలి, హృదయపూర్తిగా ఇవ్వాలి. చూడండి కానుకల పెట్టిలో 2 కాసులు వేసింది, ఇదిగో హృదయపూర్తిగా ఆమె కానుకని దేవుడికి సమర్పించుకుంది. ఆ 2 కాసులు లేకపోతే ఆమె జీవనం లేదు, కానీ జీవనం అంతా కూడా దేవునికి సమర్పించింది. ఆమె ప్రాణంతో దేవునికి అదిగో ప్రాణంతో మనస్ఫూర్తిగా ప్రేమించింది. మరి మన కానుకలు ఎలా ఇస్తున్నాం జ్ఞాపకం చేసుకోండి, మన కానుకలు ఎలా ఇస్తున్నాం. మనం దశమభాగం తీస్తున్నామా యథార్థంగా, మన దశమభాగం ఎలా ఉంటుంది, సగం దాసుకొని సగం ఇస్తాం ఏమండి, అనానియా సపేరలాగా.
సపేరా అనని ఏం చేశారు. అలాగే కానుకలు మనం హృదయపూర్తిగా ఇవ్వాలి. హృదయపూర్తిగా ఇవ్వకపోతే మనము వ్యర్థం. హృదయపూర్తిగా దేవుని పక్షాన మనము కానుకలు ఇవ్వాలి. అన్యాయంగా తీసుకుంటే ఇస్తానంటున్నాడు. మరి మనం చేసేది పేరుకైతే క్రైస్తవులు అంటున్నాం, కానీ మనము అన్యాయంగా వడ్డీ వ్యాపారం చేసుకుంటూ మనము మోసపరుస్తున్నాం. ఎవరి బిడ్డవి నీవు? నువ్వు నిజముగా దేవుని బిడ్డవేనా? అబ్రహాము బిడ్డవేనా నీవు? అబ్రహాము బిడ్డవైనప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇదిగో ఇక్కడేమంటున్నాడు చూడండి, 9వ మాటలు, యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. మరి నీవు ఎలా ఉన్నావు? నీవు ఎలా ఉన్నావు ప్రియమైన దేవుని బిడ్డ? నువ్వు ఎవరి కుమార్తెవు, ఎవరి కుమారుడవు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఎవరి కుమారుడిగా నీవు ఉంటున్నావు? ఈ భూమి మీద కుమారులు కుమార్తెలు నీవు కన్నావు, నిన్ను కన్నవారు కాదంటలేదు. కానీ మనము ఎవరి కుమారులుగా ఎవరి కుమార్తెలుగా ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ, ఇక్కడ జక్కయ్య అదిగో అబ్రహాము కుమారుడు, ఆయన లాజరు అదిగో దేవుని కుడిపాశాన ఉన్నాడు మరణించి, ఇదిగో జక్క ధనవంతుడు మరణించి పాతాళములో ఉన్నాడు. ఎవరి కుమారుడయ్యాడు? లాజరు దేవుని కుమారుడయ్యాడు, అబ్రహాము కుమారుడయ్యాడు. అబ్రహాము కుమారుడు ఎలాగయ్యాడంటే, ఇదిగో ఆయన బిడ్డలకు పుట్టకముందే అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు, నీ సంతానము సముద్రపు ఇసుక రేణువులు వలెను ఆకాశ నక్షత్రములు దేనికి సాదృశ్యమయ్యా అంటే, మారు మనసు పొంది బాప్తిష్యం పొంది దేవునిలో యథార్థంగా జీవించుతూ ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా శూన్యమని ఎంచుకొని, అదిగో అబ్రహాము కుమారుడు జక్కయ్య వలె అవ్వాలని కోరుతున్నాను. నీవు జక్కయ్య వలె అవ్వాలి. ఇదిగో జక్కయ్య అబ్రహాము కుమారుడయ్యాడు, ఇదిగో లాజరు దేవుడి కుమారుడయ్యాడు. మరి మనము కూడా ఇదిగో మనం దేవుని కుమారుడు అవ్వాలని కోరుకుంటూ, దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు దేవుడైన యెహోవా పేరట యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 సర్వోన్నతుడ, ప్రేమ కనికరం కలిగిన దేవ, కెరుబులతో శరుబులతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న దేవ, యెహోవా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పుడు వరకు నాయన ఇదిగో నా తండ్రి దీవిన టీవీ వారు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ వాక్యమున ఇన్న ప్రతి వారు కూడా మారు మనసు పొందటానికి ద్వారం తెరవండి, మహిమ పొందండి. మీరే కృపా దీవెనలు కుమ్మరించి మహిమా ఘనత ప్రభావం తెచ్చుకోమని ఆత్మతో సత్యంతో జీవంతో నన్ను నింపి మీరు మాట్లాడారని నమ్ముతున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి వారు కూడా అయా ఇదిగో నా తండ్రి ఆయన మీ కృపా దీవెనలు కుమ్మరించండి, వారు మారు మనసు పొంది నీ రాజ్యానికి వారసులుగా అయ్యే భాగ్యాన్ని కలుగు చేయండి. అయా ఇదిగో జక్కయ్య వలె మారు మనసు పొందటానికి శాశ్వతమైన మారు మనసు పవిత్రమైన మారు మనసు పొందే భాగ్యాన్ని యేసుక్రీస్తు నామ పేరట ప్రసాదించి మహిమ ఘనత ప్రభావం మీరు తెచ్చుకొని మహిమ తెచ్చుకోమని నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామ పేరిట అడిగి మిక్కిలి వినయముతో వేడుకుంటున్నాను ప్రేమైన పరలోకపు తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విజయవాడ వన్ టౌన్ సిటీనగర్ ఫ్రైజర్ పేట చిల్కా మోజెస్ రోడ్ ప్రియకుమారుడు ప్రార్థనా సహవాసం వారు. నా పేరు వినుకొండ దావీదు పాస్టర్. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మీ ప్రార్థనా అవసరతల కొరకు మా ఫోన్ నెంబర్ని సంప్రదించగలరు. మా ఫోన్ నెంబరు 9550985508473434. ఏసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించింది ఏసయ్యేనండి.